లవ్ యు రామ్ మూవీ టీజర్ సందర్భంగా మిత్రులు డివో చౌదరి గారు మరియు మా మిత్రులు మరియు పాత మిత్రులు మరియు మా ప్రాంతవాసి దశరథ్ గారు అలాగే ప్రముఖ దర్శకులు హరీష్ గారు అలాగే వేదిక మీద ఉన్న కథానాయకులు రోహిత్ గారు కథానాయిక అపర్ణ గారు టెక్నికల్ సిబ్బంది లవ్ యు రామ్ మూవీ టెక్నికల్ సిబ్బంది మీడియా మిత్రులందరికీ నమస్కారం. డివై చౌదరి గారు మరియు దశరథ్ గారు ఇద్దరు కలిసి ఒక మంచి లవ్ ఫీల్ ఉన్న మూవీని నిర్మాణం చేయటం, దాన్ని ఈరోజు టీజర్ రిలీజ్ చేయటం అనేది ముదావహం. దశరథ్ గారికి అలాగే డివై చౌదరి గారికి నేను ముందుగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతాం. అట్లనే హీరో రోహిత్ మూవీని నేను నాట్యం సినిమా చూసిన నేను. సో మీ డ్యాన్స్ నిజంగా చాలా అప్రిషియబుల్ డ్యాన్స్. అది నేను అందుకనే రాగానే వచ్చేటప్పుడు అడిగిన, మీరు బాగా నేర్చుకున్నారా లేకపోతే అంతకుముందే న్యాచురల్ డ్యాన్సర్ అని చెప్పారంటే, మీరు డ్యాన్స్ మీకు బాగా అలవాటు. నా సినిమా నేను యాదృచ్ఛికంగా నా వైఫ్తో కలిసి ఇంట్లో చూడటం జరిగింది. యువర్ ఎ రియల్ గుడ్ పెర్ఫార్మర్ అండ్ ఐ హోప్ దిస్ పిక్చర్ వుడ్ బి ఎ గ్రేట్ బ్రేక్ ఫర్ యూ ఈవెన్. అండ్ ఐ బిలీవ్ అపర్ణ ఈజ్ ఆల్సో షీ హాస్ డన్ 2-3 మూవీస్ ఎర్లియర్ ఇన్ మలయాళం అండ్ ప్రాబ్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఫర్ యూ. సో ఐ విష్ యూ వెరీ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ మూవీ, త్రూ దిస్ మూవీ ఇన్ టాలీవుడ్. ముందుగా దశరథ్ గారు, వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఫీల్డ్లో ఉన్నారు అనేక సార్లు, మరి అనేక సందర్భాల్లో వారు ఈ ఫీల్డ్కి సంతోషాన్ని కలిగించిన మహనీయుడు, మా ఖమ్మం బిడ్డ. మాకంతా మా సెల్ఫిష్ ఏముంటుందంటే ఖమ్మం అంటే ఎవరైనా అంటే ఖమ్మం అనగానే అందరూ వచ్చేస్తారు. ఖమ్మం అంతా మేము ఎక్కడ అమెరికాలో ఉన్నా లేకపోతే అంతరిక్షంలో ఉన్నా కూడా ఖమ్మం వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చేస్తారు. సో అట్లా మాకు దశరథ్ గారితో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎప్పుడు ముందు నుంచి. అట్లనే తమ్ముడు డివై చౌదరి గారు కూడా ఈ ఫీల్డ్లో వారు బ్రదర్ తప్పకుండా డైరెక్షన్లో ప్రొడ్యూసర్గా ఇద్దరు రెండు కోణాల్లో కూడా మీరు సక్సెస్ సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఒక మంచి రైటర్గా మరి వారికి మంచి అనుభవం ఉంది దశరథ్ గారికి. ఈ సినిమాకు కూడా మీరే రైటర్గా వ్యవహరించారు, అలాగే సినిమా సాంకేతికంగా కూడా గొప్ప విజయం సాధిస్తుందని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. అలాగే మిత్రులు హరీష్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న మూవీ కూడా అందరం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. భగత్ సింగ్ గారి మూవీ కదా టైటిల్ కూడా. సో మీ గబ్బర్ సింగ్ మూవీ అయితే మేము ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సార్లు చూసినాము. సో ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ ఒటి కాల్ మూవీ. అదే మీరు ఇప్పుడు చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది అండి, 4 నెలల్లో మీరు గబ్బర్ సింగ్ సినిమాని పూర్తి చేశారు. మరి 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తున్న సినిమాలు ఇవాళ రేపు ఉన్న సందర్భంలో మీరు 4 నెలల్లోనే పూర్తి చేశారు, నెక్స్ట్ మూవీ మీరు 8 నెలల్లోనే పూర్తి చేస్తాను అని చెప్తా ఉన్నారు. నిజంగా సినిమాలో ఇంత ఫాస్ట్గా మేము కంప్లీట్ చేసి ఎన్ని సినిమాలు ఎక్కువ మరి ప్రొడ్యూస్ చేయగలిగినా లేదా డైరెక్ట్ చేయగలిగినా కూడా అంత సినిమా ఫీల్డ్కి ఉపయోగం. ఎందుకంటే ఇంతకుముందు 50 రోజులు 100 రోజులు ఈ రోజులు పోయినాయి. ఇప్పుడు అంతా 50 గంటలు 100 గంటలు అందులో కలెక్షన్లు, దాని ద్వారా వచ్చే ఇది అంతా ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఆ ఖర్చు, దానికి సంబంధించిన ఇతర సినిమాలన్నీ కూడా, ప్రతి సినిమా పాన్ ఇండియా కాలేదు, బట్ అట్ ది సేమ్ టైం సినిమాలన్నీ ప్రొడ్యూస్ కావాల్సిన అవసరం ఉంది. సో దానికి ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు, అది థియేటర్ ప్లాట్ఫామ్ కావచ్చు లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, ప్రేక్షకుల అభిరుచులు మారిపోయిన సందర్భంగా ఇవాళ టెక్నీషియన్స్ మీద లేదా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ మీద చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. కాబట్టి ఈ మారుతున్న పరిణామాల సందర్భంగా లవ్ యు రామ్ అనే సినిమాని మీరు మరి థియేటర్ ప్లాట్ఫామ్లో తీసుకురావాలని చెప్పి అనుకున్నారు మీ ఈ టీజర్ ద్వారా. రేపు నేను ఒక సాంగ్ కూడా నాకు మీరు చూపించారు, వినిపించారు, చాలా బాగుంది యాక్చువల్గా, మూవీలో మ్యూజికల్ హిట్ అవుతుందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను భావిస్తూ, మరొకసారి మీ టీం అందరికి కూడా సక్సెస్ రావాలని చెప్పి, సినిమా పెద్ద బ్రేక్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.